హాయ్ టీచర్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య స్మార్ట్ ఐడియాస్ నేను మీ సూర్యకళ మేడం ఇప్పటి వరకు ఫిఫ్త్ క్లాస్ వరకు చెప్పాను నేను ఈ వీడియో నుంచి సిక్స్త్ క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ ట్వంటీ ట్వంటీ లో రిలీజ్ అయింది ఈ లెసన్స్ చెప్పుకుందాం మనం ఇప్పుడు ఈ నోట్స్ మనకి ప్రొవైడ్ చేసిన వారు నాగరాజ్ సారు విజయనగరంలో వర్క్ చేస్తున్నారు ఎస్జిటిగా అతనికి థ్యాంక్స్ చెప్పుకోండి చాలా బాగా రాశారు నోట్స్ అనేది కొన్ని మీకు నోట్స్ డైరెక్ట్గా సెండ్ చేయడం వల్ల మీకు అక్కడక్కడ అర్థం అవ్వకపోవచ్చు అందుకే నేను వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీ నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వింటూ మీరు నోట్స్ రాసుకుంటే చాలా బాగా అర్థమవుతుంది వేగంగా అర్థమవుతుంది మీకు మీకు ఈజీగా అవుతుంది చదువుకోవడానికి సో మీరు వీడియో చూస్తున్నప్పుడే నోట్స్ రాసుకోండి మీకు డిఎస్సి వరకు యూజ్ అవుతుంది ఇక్కడ సిక్స్త్ క్లాస్ చూడండి న్యూ టెక్స్ట్ బుక్ ఫస్ట్ లెసన్ క్లవర్ తెనాలి రామకృష్ణ ఫస్ట్ క్లాస్ అనమాట ఇది ఇది ఇందులో గ్లోసరీ చూద్దాం ఫస్ట్ చూడండి యువర్ మెజిస్టీ ఎ లిటిల్ ఆఫ్ రెస్పెక్ట్ యూజ్డ్ వైల్ అడ్రస్సింగ్ కింగ్ అండ్ క్వీన్ మహత్వం దీని అర్థాలు చూడండి అర్థాలు అనేవి చాలా మనకి ఇంపార్టెంట్ నెక్స్ట్ యునిక్ ఓన్లీ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అన్మ్యాచ్డ్ ఏకమైన ఏకైక అంటాం కదా యునిక్ అది గ్రేట్ఫుల్ థ్యాంక్ఫుల్ కృతజ్ఞత స్నాప్డ్ మేడ్ ఏ సౌండ్ బై ద ఫింగర్స్ పెలుక్కుమణి అడ్వైజర్ వన్ హూ ఆఫర్స్ అడ్వైజ్ సలహాదారుడు నెక్స్ట్ అనౌన్స్మెంట్ ఏ పబ్లిక్ నోటీస్ ప్రకటన నెక్స్ట్ ఇర్రెలవెంట్ ఇంప్రోపర్ అసంబంధమైన ఇంపేషెంట్ ఈగర్ ఓర్పు లేని ఎజ్యూర్డ్ కన్విన్స్డ్ ప్రామిస్డ్ రూఢీగా చెప్పు నెక్స్ట్ దీర్ఘాయుష్మాన్ భవ మే యు హ్యావ్ లాంగ్ లైఫ్ దీవించుట ఇది సాంస్క్రిత్ ఎక్స్ప్రెస్ అనమాట నెక్స్ట్ ఇంట్రడ్యూస్ మేక్ అన్ మేక్ నౌన్ పరిచయం చేయు రియలైజ్ రియలైజ్ అండర్స్టాండ్ అవగాహన అర్థం చేసుకొనుట నెక్స్ట్ వకాబులరీ హియర్ ద ప్రిఫిక్సెస్ సచ్ హెజ్ ఐఆర్ ఐఎల్ ఐఎంఆర్ ఫిక్స్డ్ బిఫోర్ ద రూట్ ఆఫ్ స్టెమ్ ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారు దానికి ఈ ఫ్రిఫిక్సెస్ని యాడ్ చేయాలన్నమాట రిలవెంట్ ఇర్రిలవెంట్ ఐఆర్ని యాడ్ చేసే ప్రిఫిక్స్ లాజికల్ ఇల్లాజికల్ పేషెంట్ ఇంపేషెంట్ ప్రిఫిక్స్ అంటే ముందు యాడ్ చేస్తారు ఆ వర్డ్కి నెక్స్ట్ దీస్ ప్రిఫిక్సెస్ చేంజ్ ద మీనింగ్ ఆఫ్ ది వర్డ్స్ ఈ ప్రిఫిక్స్ని యాడ్ చేయడం వల్ల ఈ వర్డ్ యొక్క మీనింగ్ మారిపోతుంది అని అన్నారు చూడండి ఇక్కడ హ్యాపీ అన్హ్యాపీ ఆపోజిట్ వర్డ్ అయిపోతుంది స సఫీషియెంట్ ఇన్సఫిషియంట్ మెచ్యూర్ ఇమ్మెచ్యూర్ ఎగ్రీ డిసెగ్రీ రెస్పాన్సిబుల్ ఇర్రెస్పాన్సిబుల్ మనకి ఫ్రిఫిక్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట చూడండి ఒకసారి నెక్స్ట్ ది ఫ్రిఫిక్సెస్ ఐఆర్ ఐఎల్ ఐఎం యుఎన్ ఐఎన్ డిస్ ఆర్ యూజ్డ్ టు ఫార్మ్ ఆఫ్ ద ఆపోజిట్స్ ఇన్ మీనింగ్ కొన్ని ఫ్రిఫిక్సెస్ చేర్చడం వల్ల ఆపోజిట్ వర్డ్స్గా మారుతాయి అనమాట దాని మీనింగే ఆపోజిట్ అయిపోతుందనమాట అలాంటివి ఏంటో చూద్దాం బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్ లీగల్ ఇల్లీగల్ రెగ్యులర్ ఇర్రెగ్యులర్ యాక్సెప్టబుల్ అన్ఆక్సెప్టబుల్ కంఫర్ట్ డిస్కంఫర్ట్ కంఫర్ట్కి ఆపోజిట్ అన్కంఫర్ట్ అని రాస్తారు కానీ ఈ దీనికి డిస్ అని అనమాట డిస్ అనే ప్రిఫిక్స్ చేర్చాలి అని చేర్చకూడదు సో ఇది గుర్తుపెట్టుకోండి డిస్కంఫర్ట్ వ్యాలిడ్ ఇన్వాలిడ్ నెక్స్ట్ ది సఫిక్సెస్ ఎంఈఎన్టీ ఆర్ యూజ్డ్ టు ఫార్మ్ నౌన్స్ డౌట్ ఆఫ్ చూడండి కొన్ని ఈ సఫిక్సెస్ చేర్చడం వల్ల కొన్ని నౌన్స్గా మారిపోతాయి అనమాట కొన్ని వర్డ్స్ నౌన్స్గా మారిపోతాయి అవి ఏంటో చూద్దాం చూడండి వర్డ్ ఇంప్రూవ్ ఇంప్రూవ్మెంట్ ఇక్కడ ఎంఈఎన్టీ అనే సఫిక్స్ చేరడం వల్ల ఈ ఇంప్రూవ్ అనే వర్డు నౌన్గా మారిపోయింది అంటే ఈ సఫిక్స్ చేరితే నౌన్గా మారుతుందా వెర్బ్గా మారుతుందా అనే కూడా అడుగుతారు సో ఇవి గుర్తుపెట్టుకోండి డిస్కస్ డిస్కషన్ డిప్రెస్ డిప్రెషన్ కన్ఫ్యూజ్ కన్ఫ్యూజన్ ట్రీట్ ట్రీట్ ట్రీట్మెంట్ ఎంకరేజ్మెంట్ చూడండి ఇక్కడ ఎంఈఎన్టీ చేర్చారు అనౌన్స్మెంట్ అరేంజ్మెంట్ కన్ఫ్యూజన్ ఇవన్నీ నౌన్స్ అనమాట నెక్స్ట్ యూ కెన్ ఎక్స్ట్రాట్ సమ్ అదర్ వర్డ్స్ ఫ్రమ్ ద పేరెంట్ వర్డ్స్ లైక్ అంటే ఇచ్చిన పదంలోని కొత్త వాక్యాన్ని తయారు చేయాలన్నమాట ఆ లెటర్స్ని వరుస క్ర ఆ లెటర్స్ అనేవి వరుస క్రమంలో ఉండాలి ఆ లెటర్స్ని తిప్పి రాయకూడదు అది చూడండి పెయింటర్ పిఏ అయ్య ఉంది కదా ఆ వరుస క్రమం రా చూస్తారు అది పెయిన్ అనమాట ఇందులోనే ఈ పదంలోనే పెయిన్ అనే వర్డ్ దాగి ఉంది అది మాత్రం మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట గ్రేట్ఫుల్ రేట్ తర్వాత రివార్డ్ వార్ ఉంది వార్డ్ ఉంది టూ వర్డ్స్ ఉన్నాయన్నమాట వరుసగా ఉండాలి బ్లెస్సింగ్ సింగ్ స్నాప్డ్ నాప్ పెర్సనల్ ఇక్కడ పెర్సన్ అనే వర్డ్ ఉంది సన్ అనే వర్డ్ కూడా ఉంది అన్నమాట ఇందులో అలా మనం ఇచ్చిన పదంలోని లెటర్స్ని మార్చకుండా వరుస క్రమంలోనే ఉండేటట్టు ఇంకో కొత్త వర్డ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట చూడండి ప్రతి వర్డ్లోని కొత్త వర్డ్ ఉంది ఒకటి ఉంది ఎస్ యూర్ షూర్ ఎస్ గోడ్లో గో ఉంది ఓల్డ్ ఉంది ఇలా ఫైండ్ అవుట్ చేయాలి ఫోర్ సెంటెన్సెస్ ఉన్నాయి టైప్స్ మనకి ఫస్ట్ చూడండి డిక్లరేటివ్ లేదా అసర్టివ్ సెంటెన్సెస్ ఇట్స్ మేక్స్ ఏ స్టేట్మెంట్ అసెర్టివ్ లేదా డెక్లరేటివ్ ఏం తెలియజేస్తుంది అంటే స్టేట్మెంట్స్ని తెలియజేస్తుంది ది ఎంపరర్ వాజ్ ప్లీజ్డ్ విత్ చిత్రవర్మస్ పెయింటింగ్స్ ఇక్కడ సబ్జెక్టు వెర్బ్ ఆబ్జెక్టు జస్ట్ ఇది స్టేట్మెంట్ తెలియజేస్తుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ సీత గోయింగ్ టు మార్కెట్ ఇంకా రామ రామకిల్లు రావణ ఇవన్నీ స్టేట్మెంట్స్ జస్ట్ ఏదైనా ఒక పులి స్టాప్ ఒక సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి వెర్బ్ ఉండి లాస్ట్లో పులి స్టాప్తో స్టా ఎండ్ అయితే దాన్ని అసెర్టివ్ లేదా డెక్లరేటివ్ సెంటెన్సెస్ అనమాట నెక్స్ట్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ఇట్స్ ఆస్క్ ఏ క్వశ్చన్ క్వశ్చన్స్లో ఉన్నవి ఏవైనా సరే ఇంట్రాగేటివ్ అవుతాయి చూడండి వాట్ ఆర్ యూ డూయింగ్ మళ్ళీ ఆర్ యూ క్రేజీ రామకృష్ణ ఆర్ యూ క్రేజీ రామకృష్ణ ఇలా హెల్పింగ్ వెర్బ్తో కూడా క్వశ్చన్స్ వేయొచ్చు కదా మనం వాట్ వెన్ హౌతో కాకుండా హెల్పింగ్ వెర్బ్తో కూడా వేయొచ్చు హెచ్ క్వశ్చన్స్ హెల్పింగ్ వెర్బ్తో క్వశ్చన్స్ టైప్స్ టూ టైప్స్ ఉంటాయి కదా సో ఇంట్రాగేటివ్ క్వశ్చన్స్ ఏదైనా క్వశ్చన్ని తెలియజేస్తుంది అనమాట ఆ క్వశ్చన్ తెలియజేసేవి ఏవైనా సరే ఆ సెంటెన్స్ ఏమంటే ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ఇంట్రాగేట్ చేస్తూ అడుగుతాం కాబట్టి అవి ఇంట్రాగేటివ్ సెంటెన్స్ క్వశ్చన్స్లో ఇంట్రాగేట్ చేస్తూ అడుగుతాం కాబట్టి దాన్ని ఇంటరోగేటివ్ సెంటెన్సెస్ అంటారు నెక్స్ట్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఇట్స్ గివ్స్ ఏ ఆర్డర్ చూడండి ఎగ్జాంపుల్ మేక్ ఎన్ అనౌన్స్మెంట్ లేదా ప్లీజ్ క్లోజ్ ద డోర్ షటప్ ప్లీజ్ డౌన్ ఇవన్నీ ఉంటాయి కదా ప్లీజ్ క్లోజ్ ద విండో ఇవన్నీ ఇంపరేటివ్ సెంటెన్స్ అనమాట ఆర్డర్ అయినా అవ్వచ్చు లేదా రిక్వెస్ట్ అయినా అవ్వచ్చు కానీ ఈ సెంటెన్సెస్ అనేవి మనకి సబ్జెక్ట్తో స్టార్ట్ అవ్వనమాట స్టా ముందు సబ్జెక్ట్ ఉండదు ఏదైనా ఒక మెరుబుతో కానీ అలా స్టార్ట్ అవుతూ ఉంటుంది చూడండి మేక్ అన్ అనౌన్స్మెంట్ మేక్ అనౌన్స్మెంట్ ప్లీజ్ ద డోర్ ప్లీజ్ క్లోజ్ ద డోర్ ఇలా సెంటెన్సెస్ ఉంటాయి కదా ఇవి ఎంపరేటివ్ సెంటెన్సెస్ అనమాట ఎక్లమేటరీ సెంటెన్స్ ఫోర్త్ వన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ ఇట్ ఎక్స్ప్రెస్ ఏ స్ట్రాంగ్ ఫీలింగ్ మనం ఆశ్చర్యాధక వాక్యాలు అంటాం కదా అవి అన్నమాట ఇవి హో వాట్ ఏ బ్యూటిఫుల్ పిక్చర్ ఇక్కడ ఆశ్చర్యాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ ఇలా వస్తాయి అన్నమాట గుర్తుపెట్టుకోండి ఫోర్ సెంటెన్సెస్ టైప్స్ ఫస్ట్ డెక్లరేటివ్ సెకండ్ ఇంట్రాగేటివ్ థర్డ్ ఎంపరేటివ్ ఫోర్త్ ఎక్స్క్లమేటరీ ఇవి ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం ప్లీజ్ షో మీ ద వే టు లైబ్రరీ టు ద లైబ్రరీ ఇది షో మీ ద వే ఇంపరేటివ్ సెంటెన్సెస్ అనమాట ఇది వాట్ ఏ గ్రేట్ పెయింటింగ్ దిస్ ఈజ్ ఎక్స్క్లమేటరీ వాట్ వాట్ ఏ గ్రేట్ వాట్ ఏ గ్రేట్ థింగ్ అని అంటూ ఉంటాం కదా ఎక్స్ ఆశ్చర్యంతో సో ఇవన్నీ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అవుతాయి నెక్స్ట్ మదర్ లుక్స్ ఆఫ్టర్ హెర్ చిల్డ్రన్ కేర్ఫుల్లీ ఇది ఏ సెంటెన్సెస్ అంటే డిక్లరేటివ్ లేదా అసెర్టివ్ సెంటెన్స్ తర్వాత వాట్ హ్యాపెండ్ ఏం జరిగింది వాట్ హ్యాపెండ్ ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాం కాబట్టి ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ఇలా మనకు ఒక సెంటెన్స్ ఇచ్చి ఇది ఏ సెంటెన్స్ అని అడుగుతారు చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ కంజక్షన్ చూడండి ఎండ్ బట్ ఆర్ ఎట్ సో ఆర్ జాయినింగ్ వర్డ్స్ ద దే హెల్ప్ టు జాయిన్ టూ ఆర్ మోర్ వర్డ్స్ ప్రేజెస్ ఆర్ క్లాజెస్ అంటే ఇక్కడ కంజక్షన్ అంటే రెండు వాక్యాలను కానీ రెండు ప్రేజెస్ని కానీ లేదా రెండు క్లాజెస్ని కానీ కలుపుతాయి ఎంత తెలుసు కదా మనకి అవి కంజక్షన్స్ అంటారు తర్వాత ఇక్కడ చూడండి ది వర్డ్ ఎండ్ జాయిన్స్ టూ వర్డ్స్ ఆర్ ప్రేజెస్ ఎండ్ అనేది రెండు వర్డ్స్ని కానీ రెండు ప్రేజెస్ని కానీ రెండు సెంటెన్స్ని కానీ కలుపుతుంది మరియు దీని అర్థము తర్వాత బట్ ఇట్ యూజ్ టు సజెస్టెడ్ ఏ కాంట్రాస్ట్ మనం కాంట్రాస్ట్ తెలియజేసినప్పుడు బట్ని బట్ అనే కంజెక్షన్ని వాడతాం కాంట్రాస్ట్ అంటే అవుతుంది కానీ అని ఇలా కాంట్రాస్ట్లో వాడతామన్నమాట బట్ నెక్స్ట్ ఆర్ ఆర్ ప్రెజెంట్స్ యాన్ ఆల్టర్నేటివ్ ఆర్ ఏ చాయిస్ ఆల్టర్నేట్గా తెలియజేసినప్పుడు ఆల్టర్నేట్ని తెలియజేసేటప్పుడు లేదా చాయిస్ని తెలియజేసేటప్పుడు ఆర్ అది లేదా ఇది అలా చాయిస్ని తెలియజేసేటప్పుడు వాడే కంజక్షన్ ఏంటంటే ఆర్ నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి కంజక్షన్స్ పైన ఇట్ ఈజ్ ఆల్ యువర్ ఎఫెక్షన్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇదంతా మీ ఎఫెక్షన్ మరియు ఎంకరేజ్మెంట్ ఇక్కడ చూడండి ఎండ్ వాడారు నెక్స్ట్ పీపుల్ గ్రూ ఇంపేషెంట్ బట్ బట్ ది ఎంపైర్ కంటిన్యూ టు సపోర్ట్ హిమ్ ప్రజలు అనేవారు ఆ దేశంలో ప్రజలు అసహనంతో ఉన్నారు కానీ రాజు మాత్రం అతని సపోర్ట్ ఏం కోల్పోలేదు కంటిన్యూ చేశారు కాబట్టి కానీ కాబట్టి బిట్ బట్ వాడారు నెక్స్ట్ బ్రింగ్ హిమ్ అట్వాన్స్ ఆర్ ఆర్ యు విల్ బీ పనిష్డ్ అతన్ని నువ్వు ఒకసారి తీసుకురా లేదా నువ్వు పనిష్ చేయబడతావు ఆర్ ఇక్కడ చాయిస్ని తెలియజేస్తుంది కాబట్టి ఆర్ తర్వాత హీ రష్డ్ ఇన్ టు ద హాల్ అండ్ సాట్ ఇన్ ద సోఫా అతను హాల్లోకి వచ్చారు కూర్చున్నారు తర్వాత సోఫాలో కూర్చున్నారు మరియు సోఫాలో కూర్చున్నారు మరియు అండ్ తర్వాత ఇట్ ఈజ్ రైనింగ్ హెవీలీ సో వాంట్ టు గో అవుట్ టు ప్లే అక్కడ వర్షం పడుతూ ఉంది కాబట్టి మేము బయటికి వెళ్ వెళ్ళి ఆడుకోలేకపోతున్నాము సో నెక్స్ట్ ప్రొనౌన్సియేషన్ పీని పీగా పలుకుతాము పిహెచ్ని ఎఫ్గా పలుకుతాము ఫాగా పలుకుతాము చూడండి అవి డిఫరెన్సెస్ పి సౌండ్ ఎఫ్ సౌండ్ ప్యారెట్ ఇక్కడ పి ప్యారెట్ పలికాము పిహెచ్ ఫోటో ఎఫ్ ఎఫ్గా పలికాం కదా పీనే కానీ ఎఫ్గా పలికాం ఫోటో పార్సిల్ ఫోన్ ఫో ఫాగా ఎఫ్గా పలికాము తర్వాత పెన్సిల్ ఫ్రేజ్ ఫ్రేజ్ హ్యాపీ ఆల్ఫాబెట్ ఫా ఆల్ఫాబెట్ పేపర్ ఎలిఫెంట్ ఫా ఎఫ్గా ఇక్కడ సో ఇలాంటి డిఫరెన్సెస్ కూడా ఒక్కొక్కసారి అడుగుతూ ఉంటారు మనకి ప్రొనౌన్సియేషన్లో సిక్స్త్ క్లాస్ కదా కొంచెం హెవీగానే ఉంది నోట్స్ ఒక లెసన్ ఫోర్ పేజెస్ ఫైవ్ పేజెస్ అట్లా ఉంది సో నేను కంటిన్యూగా చెప్పడం నాకు కష్టమే మీరు కంటిన్యూగా త్రీ ఫోర్ లెసన్స్ ఒకే వీడియోలో వినడం అంటే మీకు కూడా కొంచెం బోర్ కొడుతుంది సో ఆ క్రమంలో మీరు స్కిప్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మిస్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది అందుకనే నేను ఒక వీడియోలో ఒక లెసన్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను అండ్ మీరు వినేటప్పుడు మీ మీ స్టైల్లో మీకు ఎలా అర్థమవుతుందో అలా నోట్స్ రాసుకుంటే చాలా బాగుంటుంది మీకు డిఎస్సి వరకు బాగా యూజ్ అవుతుంది అండ్ అంత కొంతమంది ఇది అలా పీడిఎఫ్ అడుగుతున్నారు ఇందులో మీరు చదివిన దానికంటే మీ రైటింగ్తో మీరు మీకు అర్థమైనట్టు రాసుకుంటే ఇంకా వేగంగా మీకు రివిజన్ అవుతుంది చాలా బాగా అర్థమవుతుంది మీకు నచ్చినట్లు మీరు రాసుకోవచ్చు సో వీడియో చూస్తున్నప్పుడే మీరు మీకు ఎలా అర్థమైతే అలా రాసుకోండి నోట్స్ని నెక్స్ట్ వీడియోలో సిక్స్త్ క్లాస్ సెకండ్ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవుతూ ఉండండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ బాయ్ బాయ్